ఐదు సెంటీమీటర్ల కొలతతో ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత ఏబి, సో ఈ ఏబి లైన్ సెగ్మెంట్కి మనం పర్పెండికులర్ బైసెక్టర్ గీయాలి, అంటే ఈ ఏబిని కరెక్ట్గా హాఫ్ చేయాలి. సో దానికి బి నుండి హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని ఒక ఆర్క్ అప్ అండ్ డౌన్లో టూ ఆర్క్స్ తీసుకోవాలి. సేమ్ లెంత్ చేంజ్ చేయకూడదు, పాయింట్ ఏ నుండి సేమ్ ఇంకో ఆర్క్ అప్, అంటే ఆ రెండు ఆర్కులు ఖండించుకునేలాగా డ్రా చేసుకోవాలి. సో మనకు టూ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వచ్చాయి అప్ డౌన్లో. సో ఈ రెండింటిని కలుపుకుంటూ ఈ పాయింట్ను జాయిన్ చేస్తూ, సో జస్ట్ లైన్ సెగ్మెంట్ వరకే గీయాలి, కిందికి అవసరం లేదు. సో ఇది మనకు కావాల్సిన పాయింట్ సి. సో ఇప్పుడు సి నుండి ఏ లెంత్తో, సి నుండి లెంత్ ఏతో మనం సెమీ సర్కిల్ డ్రా చేయాలి. సెమీ సర్కిల్ డ్రా చేశాను, తర్వాత ఇది ఇంకా కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి. ఇప్పుడు బి నుండి ఏ లెంత్తో ఒక బిగ్ ఆర్క్ని ఇలా డ్రా చేయండి. ఈ డ్రా చేసిన ఆర్క్ ఈ లైన్కి ఇంటర్సెక్టింగ్ అవ్వాలి. సో ఎక్కడైతే ఇంటర్సెక్టింగ్ అయిందో ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది సెమీ సర్కిల్లో. సో ఇది డి, ఇక్కడ ఈ. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డికి ఈకి మళ్ళీ మనం పర్పెండికులర్ లైన్ డ్రా చేయాలి, అంటే కరెక్ట్గా హాఫ్ చేయాలి. చూడండి, డి నుంచి ఈ కంటే ఎక్కువ లెంత్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఒక ఆర్క్, రైట్లో ఒక ఆర్క్, లెఫ్ట్లో ఆర్క్ డ్రా చేయండి. సేమ్ అదే లెంత్ తీసుకొని ఈ నుండి ఒక ఆర్క్, సో ఇక్కడ ఒక ఆర్క్, ఈ రెండు ఆర్క్స్ ఖండించేలాగా, అంటే ఇంటర్సెక్టింగ్ అయ్యేలాగా డ్రా చేసుకోవాలి. సో మనకు కావాల్సిన డిఈ పర్పెండికులర్ లైన్ వచ్చేసింది. ఎస్, సో ఇదే మనకు కావాల్సిన ఎఫ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడున్న ఎఫ్ పాయింట్ నుంచి లెంత్ను ఏ వరకు లెంత్ తీసుకొని ఈ ఎఫ్ ఏ లెంత్తో ఒక సర్కిల్ని డ్రా చేయాలి. ఎస్, సో మనకు సర్కిల్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ బి నుండి ఏ లెంత్ ఏతో తీసుకొని, సో వన్ ఈ సర్కిల్ మీద కరెక్ట్గా ఇంటర్సెక్టింగ్ అయ్యేలాగా ఆర్క్స్ తీసుకోవాలి, టూ త్రీ ఫోర్, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ఏ మీద రావాలి అలా తీసుకోవాలి కరెక్ట్గా. ఎస్, సో ఇక్కడ పాయింట్ 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 పాయింట్. సో నెక్స్ట్ డ్రా చేసేస్తాం. చూడండి, నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పెంటగన్. సో మనకు కావాల్సిన పంచభుజం పెంటగన్ వచ్చేసింది, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్నీ కూడా ఈక్వల్ లెన్స్ ఉంటాయి. సో ఫైవ్, సో ఇక్కడ కూడా ఫైవ్, నెక్స్ట్ ఫైవ్. సో ఈచ్ సైడ్ ఈజ్ ఫైవ్ సెంటీమీటర్.